నమస్కారం అండి. ఆల్ అవర్స్ సుభానల్లా హోలీ స్పిరిట్ గుడ్ మార్నింగ్. మన సూర్యభేది ప్రాణాయామం నేర్చుకుంటున్నాం. సూర్యభేది ప్రాణాయామం ఒకవేళ మీరు కనుక ఇంతవరకు చేయనటువంటి వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు ప్రయోగం చేసి చూద్దాం. ముఖ్యంగా సూర్యభేదిలో ఉండేటువంటి ఏముంది అందులో, సో అంతర్కుంభకం కూడా ఉంటుంది. ఏది సో అవస్థా చతుష్టయంలో కుంభకం ఉంటుంది. సో అదే సూక్ష్మ సూర్యభేద ప్రాణాయామంలో కేవలం సో శ్వాస పీల్చుకోవడం కుడి నాసిక ద్వారా, శ్వాస వదిలేయడం ఎడమ నాసిక ద్వారా అనేది ఫస్ట్ ఎవరైతే యోగా చేయడానికి వస్తారో, ప్రాణాయామం నేర్చుకోవడానికి వస్తారో, సో వాళ్ళకి మనం సో సూక్ష్మమైనటువంటి సూర్యభేది ప్రాణాయామంతో మొదలెడతాం. సో నెమ్మదిగా అందులో రెండే ఉంటాయని చెప్పాను. ఏమని, సో సో అన్నప్పుడు కుడి ముక్కు ద్వారా పీల్చుకోవడం, హమని అన్నప్పుడు ఎడమ ముక్కు ద్వారా వదిలేయడం అనేది మనం ఏ విధంగా చేసేటువంటి సులభమైనటువంటి సూర్యభేది ప్రాణాయామంతో మొదలు పెడదాం. సో ఆ సూర్యభేది ప్రాణాయామం అనేది చేయటం వల్ల సో శ్వాస అనేది సూక్ష్మమవుతుంది. సో ఈ అమ్మాయి ఈరోజు మనకి ఏది, మీరు భావన అమ్మాయిని చూశారు, మనం తెలుసుకున్నాం ఆ అమ్మాయి చక్కగా చేసింది. సో ఈ అమ్మాయి పేరు కేదారి. సో ఈరోజు మన యొక్క అమ్మాయి లాగానే చక్కగా ఏది ఎంసెట్లో ఫస్ట్, ఏది 50లో ర్యాంక్, ఆ తర్వాత ఆ అమ్మాయి శుభ్రంగా ఏది సో టాప్ ర్యాంకర్ అన్నిట్లలో కూడాను చదువుకుంది. సో ఇంజనీరింగ్ చేసింది, ఎంఎస్ చేసింది, ఆ తర్వాత తను అమెరికాలో సో సిస్కో అనేటువంటి కంపెనీలో ఈ అమ్మాయి జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సో అక్కడ చక్కగా ఈ అమ్మాయి సిస్టర్, సో అమ్మాయి సిస్టర్ పేరు కృతిక. సో వీళ్ళిద్దరూ కూడా, వాళ్ళిద్దరు ఏంటంటే సో వాళ్ళు మనల్ని వాళ్ళు వాళ్ళ కుటుంబం, సో నన్ను ఏంటంటే వాళ్ళు గురువుగా భావిస్తారు. సో వాళ్ళు వాళ్ళ యొక్క మదరు, వాళ్ళ యొక్క ఫాదరు, సో మన దగ్గర యోగా నేర్చుకున్నారు. సో ఈ పిల్లలు ఇప్పుడు యోగా నేర్చుకోవడానికి ఇంకా వాళ్ళకి టైం రాలేదు, వస్తుంది. అందుకే సో ఈ పాప ఇప్పుడు ఇండియాకి వచ్చింది కదా. సో ఇలా ఏ పాప లాంటి గుణమే ఉంటే, నేను చెప్పాను కదా బాండ్ లాంటి కోడల్ని వేసుకుంటే ఎంత బాగుంటుందో, అలాగే ఈ పాప లాంటి కోడల్ని మీరు వేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఎందుకనంటే సో ఈ రోజుల్లో డబ్బులు సంపాదించవచ్చు, కానీ అన్నీ ఉంటాయి, కానీ గుణవతి అయినటువంటి, శీలవతి అయినటువంటి ఆడ సో అమ్మాయిలు దొరకటం చాలా చాలా కష్టం. సో ఈ అమ్మాయి ఏది మామూలు వ్యవహారాల్లో సో అన్ని టాపే, ఏది సిస్కో కంపెనీలో చేస్తుందంటే మనం ఊహించుకోవచ్చు. చక్కగా అక్కడ ఏది సో ఫాస్ట్ వర్క్లో అవునా, అంతేకాదు సో తన యొక్క గుణంలో కూడా చాలా ఉత్తమరాదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ అమ్మాయికి మనం ప్రాణాయామం నేర్పిద్దాం ఈరోజు. అందుకని సో ఈరోజు ఈ అమ్మాయిని ఇక్కడ సో మీకు పరిచయం చేశాను. ఈ అమ్మాయి పేరు కేధారి, కేతు అని అంటాం సోనా. సో ఈరోజు అమ్మాయితో చేపిద్దాం. సో నేను చెప్పాను ఆ అమ్మాయికి సూర్యభేది ప్రాణాయామాన్ని సూక్ష్మంగా ఎలా చేయాలో చెప్పాను. సో చూద్దాం తనకి శ్వాస అందుతుందా లేదా అనేటువంటి విషయం చూద్దాం. ఆ అమ్మాయి ఇంతవరకు యోగా చేయలేదు, ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను. మీలాగానే ఫస్ట్ టైం చూస్తున్నారు టీవీ, సో ఆ అమ్మాయి కూడా అంతే. సో మీ ఫస్ట్ టైం నా సూచనలు వింటుంది. ఆ అమ్మాయి ఏయలేదంటే మీరు చేసినట్టే లేక. సో ఆ అమ్మాయి ఏదైనా చేయలేకపోతే అప్పుడు మీరు కూడా చేయనట్టు, అప్పుడు నేను కరెక్ట్ చేస్తాను. సో మరి చేద్దామని. సో లెట్స్ స్టార్ట్. ఓకే, కుడి ముక్కు ద్వారా పీల్చుకుంటూ రైట్ నాస్ట్రిల్ ఇన్హలేషన్. సో So
సోహం 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 శ
శరీరంలో ప్రకంపన వస్తుందని చెప్పాడు కదా. సో ఏ స్వాత్మారాముడు కానీ చేతులయ్యందు కానీ కేశములయ్యందు కానీ నఖములయ్యందు కానీ కాలికోటి ఎందు కానీ చెప్తున్నాడు స్వాత్మారాముడు. ఏమని చెప్తున్నాడయ్యా? ఏమని చెప్తున్నాడంటే యావస్వేదో నగకేశాభ్యాం తావత్ కురువంతు కుంభకం. స్వేదము ఆ తర్వాత కంపనం అనేది తెలుస్తోంది. సో అమ్మాయికి ఇప్పుడు మనం చేసాం, ఇది సూర్యభేది, ఆ అమ్మాయి చక్కగా చేసింది. సో ఎలాంటి డిస్కంఫర్ట్ లేదని ఆ అమ్మాయి చెప్పింది, చూశారు కదా. సో ఇది ఈ విధంగా రికార్డ్ చేసుకొని ఈ విధంగా చేస్తే మనకి ఎంతో. సో దీన్ని ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో మనం చేస్తాం. ఎందుకని బిగినర్స్కి ఇది చక్కనేటువంటి వ్యాయామం, చక్కనేటువంటి పద్ధతి. ఎందుకని సో పొట్టలో ఉండేటువంటి కొవ్వు కరిగించడానికి కానీ, ఆ తర్వాత మేధస్సుకి సో మన ప్రాణవాయువుని పంపించడానికి కానీ, ఆ తర్వాత మనం ఇది వాత దోషాన్ని తొలగించడానికి కానీ ఇది అద్భుతమైనటువంటి ప్రాణాయామం. ఇప్పుడు అదే ధోరణిలో మన చంద్రభేది ప్రాణాయామం చేద్దాం. ఇది ఎందుకు, దీన్ని ఈ విధంగా ఎన్నిసార్లు చేయాలి? కౌంట్ 64 సార్లు చేయాలి. సోహం అనేది 64 సార్లు చేయాలి. 64 సార్లు నాసాభ్యాం వాయుమాకృష్య కేవలం కుంభకం చరేత్ ఏకాధిక చతుర్షష్టం ధారయే ప్రథమే దినే ఏకాధిక చతుర్షష్టం. 64 సార్లు ఏం చేయాలి? హంస సోహం హంస సోహం. 64 సార్లకి ఆ విధంగా సోహానికి 64 సార్లు తన ప్రాణాయామం చేయాలి. అప్పుడే దాని యొక్క లాభం అనేది, కుంభకం అనేది సిద్ధిస్తుంది. ఏ కుంభకం? కేవల కుంభకం అనేది సిద్ధిస్తుంది. అజప పరిమానంచ యావ సిద్ధి ప్రజాయతే ప్రాణాయామం కేవలేంచ తథావదతి యోగవే కుంభకే కేవలే సిద్ధౌ సిద్ధ్యతి భూతలే. ఇది సూర్యాభేది ప్రాణాయామం ఎలా చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, అలా చేయటం వల్ల ఎక్కడి వరకు చేయాలి, ఆ ప్రకంపన వచ్చేంతవరకు చేయమని చెప్తున్నాడు. మనం ఆ విధంగా 64 సార్లు చేసామంటే ఆ ప్రకంపన అనేది, స్వేదం అనేది తెలిసిపోతుంది. సో నౌ, సో వీ ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రి అండ్ వీ ఎక్సిహేల్ ఫ్రమ్ రైట్ నాస్ట్రి. సో బిఫోర్ వీ డూ, సో వన్స్ వీ డూ బాహ్య ప్రాణాయామాన్ని మనం చేద్దాం. అధంగాన్యాసలో ప్రాణాయామం చేద్దాం. అధంగాన్యాస ప్రాణాయామం ఇలా శ్వాసను పీల్చుకుంటూ, సో నేను ఎదురుగా నిలిచి ఉంటే అమ్మాయికి అనిపిస్తుంది, సో దట్ తను చేయొచ్చు. అందుకని కొంచెం ఎదురుగా ఉంటాను, అమ్మాయి అనేకు ఉంటుంది. సో శ్వాసను పీల్చుకుంటాం, ఈ విధంగా పెట్టుకొని సో సో
అడమనాశిక ద్వారా చంద్రభేది ప్రాణాయామం, పిత్త ప్రకోపం ఉన్నప్పుడు కానీ, ఎసిడిటీ ఉన్నప్పుడు కానీ, గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత మనసు అలజడిగా ఉన్నప్పుడు కానీ, మనసు క్షిప్త భూమికలో అంటే అటు ఇటు తిరిగేటువంటి కోతి లాంటి మనసు ఉన్నప్పుడు కానీ, కాన్సన్ట్రేషన్ లేనప్పుడు కానీ, సో విచలితమైనటువంటి మనసు కానీ, చంచలమైనటువంటి మనసు కానీ, ఆందోళన చెందినటువంటి మనసు కానీ, స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ, భయం కానీ, అరిషడ్ వర్గాలు ఏవి కలిగినా కోపం వచ్చింది వెంటనే ఏం చేయాలి? దాని యొక్క కర్మ తాలూకు ప్రభావం లోనికి వెళ్ళకూడదు అంటే వెంటనే ఏం చేయాలి? చంద్రభేది ప్రాణాయామం చేయాలి. సో చంద్రనాడిని యాక్టివేట్ చేస్తూ, సో ఇప్పుడు ఎదయే పూరకే ఎడమనాసకుండా శ్వాసను పీల్చుకుంటూ చేసేటువంటిది ఏంటిది? అది చంద్రభేది చంద్రనాడి ప్రాణాయామం అంటాం, చంద్రభేది ప్రాణాయామం అని అంటాం. లెట్స్ స్టాప్. సో హం సో
so hum 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 so so hum 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 so so hum so hum so hum so so hum 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 edam chandra bhe bhedanam pranayam karishyami. So so
చంద్రభేరి ప్రాణాయామం చేసే విధానం ఇది రికార్డ్ పెట్టుకొని ఈ రికార్డ్ ప్రకారంగా మనం చేయొచ్చు. ఇదేది లఘు హ్రస్వ అని అంటాం, లఘు అని అంటాం. ఒక బిగినర్కి ఎవరైతే కొత్తగా యోగాకు వస్తారో సో వాళ్ళకి ఇది చక్కనేటువంటి సూర్యభేరి ప్రాణాయామం. ఇది చేయటం వల్ల పొట్ట తగ్గిపోతుంది, చాలా సమస్యలు తగ్గిపోతాయి. అందుకని సో ఇక్కడ పొట్ట తాడడం లేకపోయినా కూడా సూర్యనాడి అనేది సో మన యొక్క ఏది సింపతి నర్వస్ సిస్టానికి యాక్టివేట్ చేస్తుంది కనుక, పింగళనాడిని యాక్టివేట్ చేస్తుంది కనుక, మెటబాలిజాన్ని పెంచుతుంది. అందువలనే సో అది అద్భుతంగా పనిచేస్తుంది. సో అందుకని కుడి నాసిక ద్వారా పీల్చుకొని ఎడమ నాసిక ద్వారా మనం శ్వాసను వదిలేస్తున్నాం. అది సూర్యభేది అన్నాం. చంద్రభేది ఎడమ నాసిక ద్వారా పీల్చుకొని కుడి నాసిక ద్వారా శ్వాసని వదిలేసేటువంటి ప్రాణాయామాన్ని చంద్రభేది అన్నాం. సో సూర్యభేది యొక్క మొదటి భాగంలో ఉండేటువంటి అవస్థా చతుష్టయంలో వేసేటువంటి సూర్యభేది ప్రాణాయామం ప్రయత్నం చేద్దాం. అది కొంచెం కష్టమైంది కదా, మరి కొత్త అమ్మాయి. సో మన కేదారి కనుక చేయగలిగిందంటే సో అందరూ చేయగలుగుతారు. సో అందుకని ఆ అమ్మాయితో సో మన ప్రయోగం చేద్దాం. సో అమ్మాయి అయితే నేను చేపించాననుకోండి, సో నేను సరి అయిన టీచర్ కింద మీరు లెక్క కొట్టచ్చు. ఆ అమ్మాయి వేయలేదు అనుకోండి, అంటే నాకు ఇంకా చెప్పడం రాదనమాట. అవునా, ఎవరి కొత్త వాళ్ళకు కూడా మనం చెప్పగలగాలి. అవునా, ఏది అవస్థ చతుష్టయం. అందులో అవస్థ చతుష్టయం అంటే ఏమనుకున్నా నాలుగు భాగాలు ఉంటాయి. ఒకటి కుడిముక్కు ద్వారా శ్వాసను పీల్చుకోవడం, ఫస్ట్ పార్ట్ ఇది ఇన్హేలింగ్ ఫ్రమ్ రైట్ నాస్ట్రిల్, అండ్ సెకండ్ పార్ట్ ఇది హోల్డింగ్ ఇన్ ద చెస్ట్ ఇన్ ద అప్పర్ చెస్ట్, హోల్డింగ్ ఇట్ టైట్, లిఫ్టింగ్ ద చెస్ట్ హోల్డింగ్ ఆఫ్టర్ ఇన్హలేషన్ హోల్డింగ్ ద బ్రెత్ ఇన్ ద చెస్ట్, పుప్పస కోశంలో ఆపిపెట్టడం, కుడిముక్కు ద్వారా శ్వాసను పీల్చుకోవడం దీర్ఘంగా, ఆ తర్వాత పుప్పస కోశంలో ఊపిరితిత్తుల్లో ఆపిపెట్టడం. సో మూడవది రేచకం. సో థర్డ్ వన్ ఎగ్జైలింగ్ ఫ్రమ్ లెఫ్ట్ నాస్ట్రిల్ ఆఫ్టర్ హోల్డింగ్ ద బ్రెత్, షార్ట్ ఎగ్జలేషన్ ఎడమ నాసిక గుండా శ్వాసం వదిలేయటం. ఆ తదుపరి వేసేది బహిర్కుంభకంలో పొట్ట చాలా, సో ఆ పొట్టను కదిలించడం. లాస్ట్ వన్ సో థర్డ్ వన్ ఈజ్ హోల్డింగ్ ద బ్రెత్ సెకండ్ వన్. సో థర్డ్ వన్ ఈజ్ సో ఎగ్జిహేలింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్ ఆఫ్టర్ ఎగ్జిహేలింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్ సో ఫ్రీ యువర్ అబ్డమెన్ and move your abdomen like this after exhale, completely exhale. Just try to move, okay? So if you can move, so all of us we can move. Now, thani kadilinchadan konni pottanu. So andaru kuda kadilinchu. Prayatnam cheddam. Amma intavaru yoga cheyaledu kada. Chuddam. So four stages pranayama. So nalugu. Endukante mana ammayalaku telugu artham kaadu. So ee ammayini adiga ఏమనంటే, అమ్మ నువ్వు సాక్షి టీవీలో చూస్తున్నావా, మరి అమెరికాలో ఉన్నావు, మరి యూట్యూబ్లో చూస్తున్నావు అంటే ఏంటో నాకు అర్థం కాదు తెలుగు. సో నా మన పిల్లలు, సో అది పరిస్థితి అండి, మా నా పిల్లలైనా మీ పిల్లలైనా ఏ పిల్లలైనా పరిస్థితి అదే. అవునా, తెలుగులో చదవటం రాదు పేపరు, తెలుగులో ధారాళంగా తెలుగులో మాట్లాడు అర్థం కాదు. అందుకనే అమ్మాయికి సూచనలు నేను ఇంగ్లీష్లో ఇస్తాను, తప్పు పట్టకూడదు, కానీ ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ని మెచ్చుకో. అర్థమైందా అండి? అంటే ఆ అమ్మాయికి ఏం చెప్పాను తెలుసా, అమ్మా నువ్వు ఇప్పటివరకు యూట్యూబ్లో ఉండేటువంటి ఏది ఎపిసోడ్స్ ఉన్నాయో అవి నువ్వు చూడమ్మా, చూస్తే నీకు చక్కగా తెలుగు వచ్చేస్తుందని చెప్పాను. సో మీరు కూడా అమెరికాలో ఉండేటువంటి సో మీ యొక్క పిల్లలకు కానీ మీ మనుమరాళ్ళకు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చెప్పండి. వాళ్ళు డైలీ హాఫ్ అన్ అవర్ విన్నారంటే ఈ ప్రోగ్రామ్, అర్థమైందా అండి? వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుగు, మీకంటే తెలుగు వాళ్ళకి బాగా వస్తుంది, వింటే వస్తుంది. అది కూడా గురుముఖంగా తెలుగు భాషలో వింటే ఆటోమేటిక్గా వస్తుంది, అర్థమైందండి? అందుకే నేను ఆంగ్లంలో ఆ అమ్మాయికి అర్థమయ్యేలా సూచనలు ఇస్తున్నాను. ఎందుకంటే తెలుగులో ఇస్తే వాళ్ళు నాసిక అంటే, నాసిక అంటే ఏంటి, ఏంటండి నాసిక అంటే, అసలు మీకు తెలుసో తెలియదు నాకు నమ్మకం, మనం ముక్కు అంటే అర్థం. సో నాసిక అంటే సో ఏదో కొద్దిమంది తెలుస్తుంది. అవునా, ఏ మన అమ్మాయిలకు నాసిక అంటే అవున నాసిక్ మహారాష్ట్రలో ఉందా అంగ్లని అడుగుతారు. అవునా అండి, అర్థమైందండి? సో ఎందుకంటే మన భాష అలా అయిపోయిందండి, ఏం చేస్తాం మరి. ఉజ్జాయి ప్రాణాయామం కూడా సో శాస్త్రబద్ధంగా మనం నేర్చుకోవాలి. ఆ ఉజ్జాయి ప్రాణాయామం గురించి మనం సో మళ్ళీ మనం నేర్చుకుందాం. మరి అప్పటివరకు మనం సెలవు తీసుకుందాం. మరి అప్పటివరకు నమస్కారం. Hello, I'm Lauren Jenkins and it's a privilege to be able to speak to the camera about what I'm to experience over these next 10 days. I'm looking forward to this retreat, this silent meditation retreat, of which I haven't done before, although I have practiced
meditation through my yoga, and I'm looking forward to learning techniques which I understand to be of a traditional nature, which is what I want to experience. For those that haven't experienced aspects of yoga incorporating breath work and meditation, I would come at it from a business perspective. And what I mean from that is I work with founders and board members who may be materially successful and have lots of aspirational things, big houses, fast cars, and lots of trinkets. But like myself, many years ago, found that there was an emptiness and found that relationships suffer, found that health suffers. And some 10 years ago, I had a number of operations on my kidneys, on my stomach. I was on a lot of medication, and I was a lot bigger than I am today. And I would just like to share that with the practice of aspects of breathing and meditation on a daily basis, bi-daily basis if you miss it, let's not beat ourselves up, that the shift is very gradual, but very profound. And coming back to the business aspect, for anybody that's aspirational, as well as having health benefits, it allows you to focus, it allows you to have clarity, and the breathing meditation allows you to have greater compassion to make the right decisions, sometimes when it's in a very stressful situation. So it's nice to talk to you and share with you, and I'll see you on the other side.